ಹಲೋ, ನಮಸ್ತೆ, ಗುಡ್ ಆಫ್ಟರ್ನೂನ್, ವೆಲ್ಕಮ್ ಟು ಸ್ನೇಹಿತ. ಯು ಬುಮೆನ್ ಮೇರ್ ವಾರಿ ಫೋನ್ ಕೊಟ್ಟು ಗಿಫ್ಟ್ ಪಟ್ಟು ಪವರ್ಡ್ ಬೈ ನ್ಯೂಸ್ ಅಂಡ್ ಗೋಲ್ಡ್ ಹರ್ಬಲ್ ಹೇರ್ ಆಯಿಲ್ ಕಿ ಸ್ವಾಗತಂ, ಸುಸ್ವಾಗತಂ. ఎస్, ఇవాల్టి మన లైవ్ షోలో మనం యూ ఉమెన్ వేర్ వారి అందమైన టాప్స్ ని కాలర్స్ కి గిఫ్ట్ గా ఇవ్వబోతున్నాం. మరి ఇంకెందుకు కాలస్యం, ఇవాల్టి మన లైవ్ షోని స్టార్ట్ చేద్దాం. యూ ఉమెన్ వేర్ వారి ఫోన్ కొట్టు గిఫ్ట్ పట్టు పవర్డ్ బై న్యూస్ అండ్ గోల్డ్ హర్బల్ హెయిర్ ఆయిల్ లో ఇవాళ మన లైవ్ షో ని స్టార్ట్ చేసే ముందు మన ఫోర్ సెగ్మెంట్ ఫస్ట్ సెగ్మెంట్ బొమ్మాలి. ఇందులో ఇద్దరు స్టార్స్ ఫోటోస్ హాఫ్ హాఫ్ గా మీ ముందుకు వస్తాయి. ఎవరా స్టార్స్ అన్నది మీరు గెస్ట్ చేయాలి. మనం చూడబోయే స్టార్స్ ఎంటర్టైన్మెంట్ వరల్డ్ నుంచి హీరో హీరోయిన్స్, ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్, మ్యూజిక్ డైరెక్టర్స్, మెయిన్ ఆర్టిస్టులు, మెయిన్ టెక్నీషియన్స్ అవ్వచ్చు, విలన్స్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. బట్ అందరూ ఫేమస్ పర్సనాలిటీసే ఉంటారు. ఇక స్పోర్ట్స్ లో నుంచి అవ్వచ్చు అండ్ ఎస్ పొలిటికల్ లైఫ్ లో నుంచి కూడా అవ్వచ్చు. ఇక మన సెకండ్ సెగ్మెంట్ అందరికీ మాక్సిమం మెంబర్స్ కి ఫేవరెట్ సెగ్మెంట్ పదం పట్టు. ఒక పంచ్ లైన్, ఒక సామెత, జనరల్ నాలెడ్జ్ కి సంబంధించిన క్వశ్చన్, పురాణాలకు సంబంధించిన క్వశ్చన్, ఏదైనా ఒకటి నేను మిమ్మల్ని అడుగుతాను. ఏబిసిలో రైట్ ఆన్సర్ ఉంటుంది. ఇక మన థర్డ్ సెగ్మెంట్ సొగసి చూడతారమా. ఈ రోజు ఈ రౌండ్ లో మనం యూ ఉమెన్ వేర్ వారి టాప్స్ చూస్తాము. అవి ఏ రకమైనవి అన్నది మీరు గెస్ చేయాలి. ఏబిసి ఆప్షన్ ఇందులో కూడా మీకోసం. ఇంకా ఫైనల్ సెగ్మెంట్ అంటారా, చెప్పుకోండి, చూద్దాం. సినిమాకి సంబంధించిన వీడియో క్లిప్ ఒకటి ప్లే చేస్తాను, దానికి సంబంధించిన క్వశ్చన్ నేను మిమ్మల్ని అడుగుతాను. ఎస్, ఏబీసీ ఆప్షన్స్ ఈ సెగ్మెంట్ లో కూడా మీకోసమే. మరి మన ఫస్ట్ సెగ్మెంట్ ని స్టార్ట్ చేద్దామా బొమ్మాలి. సో మన ఫస్ట్ సెగ్మెంట్ లో నాతో మాట్లాడబోయే ఫస్ట్ లక్కీ కాలర్ ని పరిచయం చేసుకుందాం. హలో. హలో అండి, కీర్తి గారు బాగున్నారా? హలో అండి, హాయ్, బాగున్నాను, మీరు బాగున్నారా? చాలా బాగున్నాం అండి. వెరీ నైస్. మీ పేరు? నా పేరు మణి అండి, తణుకు నుంచి కాల్ చేస్తున్నాం. మణి గారు అంతేనా షార్ట్ కట్ ఆ పేరేనా? మణి అండి, మణి అండి. వెనకాల ముందు ఇంకేం ట్యాగ్ లైన్స్ లేవా? ఉత్తమ అని ఏనా? అంటే మణిమాల అండి, ఇంటి దగ్గర అందరూ మణి అంటారు. ఓకే, ఏమిటి విశేషాలు, ఏం చేస్తుంటారు మీరు? నేను హోమ్ మేకర్ అండి, ఇంటి దగ్గరే ఉంటాను, పిల్లల్ని అది చూసుకోవడం సరిపోతుంది. సరిపోతుంది. ఓకే, సో పిల్లలు ఎంత మంది? ఇద్దరు పిల్లలు అండి, పాప బాబు. పాప బాబు ఏం చదువుతున్నారు? ఎల్కేజీ యూకేజీ. ఎల్కేజీ యూకేజీ, చిన్న చిన్న పిల్లలా? ఏం పేర్లు వాళ్ళవి? హర్షిత, వరుణ్. ఓకే, ఎస్టిడి బూత్ నుంచి కాల్ చేస్తున్నట్టు మాట్లాడుతున్నారు ఎందుకు ఫాస్ట్ ఫాస్ట్ గా? లేదండి, కొంచెం టెన్షన్ టెన్షన్ ఫస్ట్ ఆఫ్ ఆర్ చేస్తాను, ఓడిపోయాను, దాని గురించి కొంచెం టెన్షన్. ఏ సెగ్మెంట్ లో ఓడిపోయారు? లాస్ట్ ఓడిపోయండి, చెప్పుకోండి చూద్దాం. చెప్పుకోండి చూద్దాం సెగ్మెంట్ లో ఓడిపోవడమా, అది ఎలా సాధ్యం? ఇలాగే కంగారు పడి అని మీకు తెలిసినప్పుడు మళ్ళా కంగారు పడుతున్నారా? కూల్, అస్సలు టెన్షన్ పడాల్సింది ఏమీ లేదు మణిమాల గారు. కొంచెం ఫస్ట్ రౌండే టెన్షన్, మిగతా అన్ని రౌండ్స్ అసలు చాలా ఈజీ, సమాధానాలు అన్ని చేతిలోనే ఉంటాయి. సో మీ ఫేవరెట్ సెగ్మెంట్ ఏది? బొమ్మాలి ఇష్టమా? సినిమాలు చూస్తుంటారా? హీరో హీరోయిన్స్ ఎవరు మీ ఫేవరెట్? నాకు మహేష్ బాబు ఇష్టం అండి. మహేష్ బాబు, సమంత అంటే ఇష్టమా? అవునండి. ఓకే, సినిమాలు థియేటర్ లో చూస్తారా ఇంట్లోనేనా? థియేటర్ లో అప్పుడప్పుడు వెళ్తామండి, ఇంట్లో ఎక్కువగా టీవీలో చూస్తా ఉంటాం. ఓకే, మీ వారు ఏం చేస్తుంటారు? తాపీ మేస్త్రండి, బిల్డింగ్ లో కడతా ఉంటారు కాంట్రాక్ట్. రైట్. సో మీకోసం ఈ రోజు రాబోయే ఇమేజెస్ ఏంటో చూద్దామా? సరేనండి, ప్లీజ్ వాచ్. చూసారా? చూసుకునే సిద్ధార్థ, సమంత అనుకుంటున్నాను. సిద్ధార్థ అండ్ సమంత అండి. అండ్ సమంత కాదండి, అందుకే కదా ఎన్నిసార్లు సాగదీస్తున్నాను. శృతి హాసన్ అండి. ఆప్షన్ ఏ వరకు, ఐ మీన్ మీరు చెప్పిన
సిద్ధార్థ్ వరకు ఓకే. శృతి హాసన్ అండి ఆవిడ. శృతి హాసన్ లా అనిపిస్తున్నారా? కొంచెం క్లూ ఇవ్వండి కాకపోతే. ఇంకా ఇంకా చెప్పండి పేర్లు. ఇంకా హీరోయిన్స్ పేర్లు నేను అడగట్లేదు, ఇంకా ఎవరు అయి ఉండొచ్చు? హాస్నే అనుకుంటున్నానండి ఆవిడ, కాకపోతే కొంచెం క్లూ ఇవ్వండి. శృతి హాసన్ ముందు సమంత అన్నారు. అవునండి. సమంతనా, శృతి హాసనా, లేక ఇస్తున్నా. అదే 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 ఆ ప్రయత్నంలోనే నేనున్నా. సమంతనా, శృతి హాసనా, లేకపోతే కాజల. ఇంతసేపా? అది కూడా ఇంత సైలెంట్ గానా? కాజల్ అండి. తెలీదు, నేను 3 ఆప్షన్స్ ఇచ్చాను. నేను శృతి హాసన్ కూడా కాదు అనలేదు, మీకు ఓన్లీ ఆప్షన్స్ ఇచ్చాను నేను టైం పాస్ కోసం. అరే నాకు మళ్ళీ టైం ఉంది, నన్ను ఏం చేయమంటావు? నా మాటల్లో కూడా మీకు ఏమీ తెలియట్లేదా? ఇంతగానం చెప్తున్నా కదా కాదన్నాను అని అంటున్నా, అన్ని అన్ని రకాల క్లూలు మీకు ఇస్తున్నా. సో ఎవరు మా ఇమేజెస్ ఫైనల్ గా చెప్పేసేయండి నాకు ఒకసారి. శృతి హాసన్ అండ్ సిద్ధార్థ్ ఫైనల్ ఆన్సర్ మీరు నాకు చెప్పారు. నేను ఇప్పుడు ఇమేజెస్ రిలీజ్ చేయిస్తున్నాను, ప్లీజ్ రిలీజ్ ద ఇమేజెస్. అండ్ ఎస్, పర్ఫెక్ట్లీ రైట్ ఆన్సర్, కంగ్రాచ్యులేషన్స్. చూడగానే టక్కుమని చెప్పేశారు. అంత టక్కుమని చెప్పినా నాకు పరేషాను కదా, నేను టైంని కవర్ చేసుకోవాలి కాబట్టి కొంచెంసేపు మీతో ఆట పట్టించాను అంతే. బట్ ఎస్, ఈరోజు మీరు యూ ఉమెన్ వేర్ వెరీ బ్యూటిఫుల్ టాప్ గెలుచుకున్నారు, కంగ్రాచ్యులేషన్స్. నా నెక్స్ట్ కాలర్, హలో. హలో. హలో అండి. హాయ్. హాయ్. ఎవరు? లేదండి, నా పేరు. ఏంటండి? రూపవతి. రూపవతి. హా, ఎక్కడ నుండి కాల్ చేస్తున్నారు? విశాఖపట్నం నుండి. ఏం చేస్తుంటారండి? ఇల్లాలండి, గృహిణి. ఇంటి ఇల్లాలనండి. అబ్బాబాబా, బాగుంది చెవులకు వినసొంపుగా. గృహిణి అన్న పదం అప్పుడప్పుడు వింటుంటాం, కానీ ఇంటి ఇల్లాలనండి అనడం మాత్రం బాగుంది కొత్తగా నాకు. అదే కదండి, మొదటి నుండి ఉన్నది ఇప్పుడు కదా ఇన్న వచ్చి. యా, అవును. సో ఓల్డ్ ఇస్ గోల్డ్ అన్నట్టుగా పాత చీరలు, పాత నగలు అన్ని రిపీట్ అవుతా ఉన్నాయి ఇప్పుడు. ట్రెండ్ మళ్ళీ మళ్ళీ వాటినే రీసెట్ చేసేసి మళ్ళీ మార్కెట్ లోకి వదిలేస్తున్నారు. సో ఏం చేస్తుంటారు ఖాళీ టైం దొరికినప్పుడు ఇంట్లో? ఖాళీ టైం తక్కువండి, ఇదిగో ఇలాంటివి ఏవో ఉండి చూస్తాను. చాలా సార్లు మీరు ట్రై చేసి ఆ హిందూ ధర్మంకి దీనికి దానికి దీనికి దానికి మాకు ఎప్పుడు తగలేవు. ఒకసారి దీనికి తగిలినా కానీ ఏమీ అవ్వలేదు. ఏమి అవ్వలేదంటే కలవలేదనా? విన్ అవ్వలేదండి, మీతో మాట్లాడాను కూడా కానీ గిఫ్ట్ రాలేదండి. గిఫ్ట్ రాలేదు. ఓకే, ఈసారి నాతో మాట్లాడారు, గిఫ్ట్ కూడా మీరు సొంతం చేసుకోవాల్సిందే. సో యా, ఎక్కడో ఒక చోట కలిసింది, మీకు గిఫ్ట్ అందింది అంటే మీకు గట్టి నమ్మకం వస్తుంది. ఎంత మేము చెప్పినా, ఎంత మంది మిగతా కాలర్స్ చెప్పినా కూడా కదా. హిందూ ధర్మం చాలా సార్లు చేశానండి, ఒకసారి మాట్లాడాలని కానీ అవ్వట్లేదు. అవుతుంది, ట్రై చేయండి. చాలా మంది చెప్పిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ ట్రై చేశారు, కలిసిన తర్వాత మాట్లాడారు కూడా. కొంచెం ఇంకొంచెం అది అట్లా కలవదులే అని వదిలేకండి ఎప్పుడును. లేదండి. సరే, మరి ఇమేజెస్ చూద్దామా, చూసొచ్చి మాట్లాడుకుందామా? యా, ప్లీజ్ వాచ్. Thank you.
చూసారా? చూసానండి. ఒకటి నైన్ సారా. ఓకే, ఇంకొకటి తెలియదు. అతను తెలుగులో తక్కువ కదా, హిందీలో ఎక్కువ చేస్తారు. అతని పేరు తమిళ్, 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 తమిళ్లోనే. కానీ వారి తెలుగు సినిమాలు, తెలుగులోకి సినిమాలు డబ్ అయ్యాయి. కొన్ని ఉన్నాయి కాబట్టి ఆ పేరు కరెక్ట్ నాకు తెలియదు. అది బాగుంటుంది వారి పేరు, కొంచెం డిఫరెంట్ గా, కొంచెం డిఫరెంట్ గా బాగుంటుంది అంటున్నా. అదే తెలీదు. ఫస్ట్ అయితే నైన్ తారా ఇది తెలుసు అండి. ఇతను ఇతను వ్యక్తిగా తెలుసు కానీ పేరు తెలియదు అంతే. పేరు తెలియట్లేదు. సరే, మరి ఏం చేద్దాం అంటారు? మరి నేను గెస్ట్ చేయాలంటారా? మరి మీకు వ్యూ ఇవ్వండి, చూస్తాను. ఎందుకంటే అతను సినిమాలు అయితే చూశాను కాబట్టి అతని పేరు కరెక్ట్ తెలియదు. సరే, నేను త్రీ నేమ్స్ చెప్తాను, అందులో ఒకరు వీరు. చెప్పండి. ఓకే, విశాల్, శింబు, సుశాంత్. విశాల్, శింబు, సుశాంత్. సుశాంత్ అవ్వచ్చేమో. నేను మీకు ఇచ్చింది చాలా చాలా పెద్ద ఆప్షన్, క్లూలు మూడు ఆప్షన్స్ ఇచ్చాను. బికాజ్ కాదండి, హిందూగా హిందూ అవుతుందేమో చూడండి. నాకు మీరు కన్ఫామ్ గా ఇది అంటే నేను అది యాక్సెప్ట్ చేస్తాను. ఎందుకంటే మూడు పేర్లు చెప్పిందే నేను కదా, మళ్ళీ అది కాదు, ఇది ఇది కాదు, అది అని నేను చెప్పలేను. ఏది మధ్యలో పేరు చెప్పారు కదా, శింబు కాకుండా. ఓకే, శింబు, శింబు, నయనతారా అండ్ శింబు అంటున్నారా? వారి పేరు శింబువా కాదా తెలుసుకోవాలి. బై ఫేస్ మీరైతే రికగ్నైజ్ చేశారు. మరి ఎస్, నయనతార కూడా అవునా కాదా ఇమేజెస్ రిలీజ్ చేసి చూద్దాం. ఎస్, వారి పేరు శింబు అండి అండ్ నయనతార ఇస్ రైట్ ఆన్సర్. కంగ్రాచ్యులేషన్స్, మీరు ఫేస్ ని గెస్ట్ చేయగలిగారు, పేరుని గెస్ట్ చేసుకోలేకపోతున్నారు. బికాస్ మన తెలుగు హీరో కూడా కాదు కాబట్టి నేను ఆ త్రీ ఆప్షన్స్ ఇచ్చాను, మీరు ఈజీగా గెస్ట్ చేశారు. ఫస్ట్ సుశాంత్ అన్నప్పటికీ తర్వాత శింబు అన్నారు. ఈ రోజు యూ ఉమెన్ వేర్ వారి టాప్ గెలుచుకున్నారు. కంగ్రాచ్యులేషన్స్. ఎస్, ఫస్ట్ రౌండ్ ని మనమంతా ఫినిష్ చేసుకున్నాము. ఇద్దరు కాలర్స్ కూడా చక్కగా యూ ఉమెన్ వేర్ వారి టాప్స్ ని గెలుచుకున్నారు. మరి ఇవాళ ఎస్ఎంఎస్ టాప్ ఏది వారు చూపిస్తున్నారో ఒకసారి చూసిద్దాం. ఈ డ్రెస్ కలర్ కాంబినేషన్ కనుక చూస్తే మనకి పీచ్ కలర్ ఇచ్చారు. అలానే వన్స్ డ్రెస్ నెక్ కనుక మనం చూస్తే మనకి రౌండ్ నెక్ ఇచ్చి దానికి ఒక నెట్టెడ్ క్లాత్ అనేది ఇచ్చారు. ఆ నెట్టెడ్ క్లాత్ కూడా ప్లెయిన్గా లేకుండా మనకి దాని మీద చిన్న చిన్నగా మెరిసేలాగా ఇచ్చారు. అండ్ దీని మీద ఉన్న వర్క్ చూస్తే కనుక మనకి పైపింగ్ వర్క్ అనేది ఇచ్చారు. వన్స్ వర్క్ చూస్తే మనకి ఇక్కడ పీచ్ కలర్తోనే టజిల్స్ అనేవి ఇచ్చారు సేమ్ పైపింగ్లో. అలానే మనకి ఇక్కడ హ్యాండ్స్కి ఎడ్జెస్ కూడా ప్లెయిన్గా ఉండకుండా నీట్గా ఒక జిగ్జాగ్ ప్యాటర్న్లో బాక్సెస్ వర్క్ ఇచ్చారు. అలానే నెక్ కింద కూడా సేమ్ మోడల్లో మనకి మిడిల్ ప్యాటర్న్ ఇచ్చారు. అండ్ వన్స్ ఈ మిడిల్ ప్యాటర్న్ కింద చూస్తే మనకి ఇక్కడ ఏదైతే డిజైన్ ఇచ్చారో అదే మోడల్లో ఒక డిజైన్ అనేది ఇచ్చారు. మనకి దుప్పట్టా నెట్టెడ్ దుప్పట్టా ఇచ్చారు. అలానే వన్స్ కలర్ చూస్తే మనకి క్రీమ్ కలర్ ఇచ్చారు. దీని మీద మనకి మొత్తం హెవీ వర్క్ అనేది ఇచ్చారండి. యూ ఉమెన్ వేర్ వారి ఫోన్ కొట్టు గిఫ్ట్ పట్టు పవర్డ్ బై న్యూస్ అండ్ గోల్డ్ హబుల్ హెయిర్ ఆయిల్ లో మనం ఇప్పుడు సెకండ్ రౌండ్ లోకి ఎంటర్ అయిపోదాం. పదం పట్టు. హలో, హలో అండి. హాయ్ కీర్తి గారు. హాయ్, ఎవరు? తేజస్విని. తేజస్విని ఎక్కడి నుంచి? వెస్ట్ గోదావరి భీమడోలు. ఏం చేస్తుంటారు? డిగ్రీ కంప్లీట్ అయిపోయింది. డిగ్రీ కంప్లీట్ అయిపోయిందా? అయిపోయింది. ఎన్ని రోజులు అవుతుంది, ఎన్ని మంత్స్ అవుతుంది కంప్లీట్ అయ్యి? వన్ ఇయర్ అయిపోయింది. వన్ ఇయర్ అయిపోయిందా? అయిపోయింది. సో వన్ ఇయర్ నుంచి ఏం చేస్తున్నావు ఇంట్లో? ఇంట్లో ఖాళీగానే ఉన్నాను. ఖాళీగా బోర్ కొడతలేదా నీకు? బోర్ కొట్టలేదు. కొట్టలేదా? కొట్టలా. చదువు అంటేనే బోరా? బోరింగ్ కాదు,
ఎంబీఏ చేద్దాం అనుకున్నాను. ఏం చేద్దాం అనుకున్నావు? ఎంబీఏ. ఎంబీఏ చేద్దాం అనుకున్నావు? ఓకే. వద్దు ఇంట్లో కూర్చోబె అన్నారా ఇంట్లో వాళ్ళు? అవును. ఎంతమంది అక్క చెల్లెళ్ళు అన్న తమ్ముళ్ళు నీకు? నేను ఒక్కదాన్నే. ఒక్కదానివేనా? నానేం చేస్తారు? నాన్న బిజినెస్. సో స్నేహిత రెగ్యులర్ గా చూస్తూ ఉంటావా? డైరీ చూస్తూ ఉంటా. అమ్మ డైరీ చూస్తూ ఉంటాను. అమ్మ అమ్మ ఏం చేస్తారు అంటున్నా? అమ్మ హౌస్ వైఫ్. హౌస్ వైఫా? డైలీ టీవీ పై ఫాలో అవుతూ ఉంటాం ఇద్దరా. ఓకే. సో ఎంబీఏ వద్దన్నారు, నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు మరి తర్వాత? పక్కదన్నాయి కదా అని ఇంటి దగ్గరే ఉంచుకున్నామని. అమ్మకి నువ్వు నాకు నేను నీకు అనుకుంటే ఇంటి దగ్గర ఉండిపోతావా? ఒక్కదానివే అయినంత మాత్రం రేపు పొద్దున్న పెళ్లి చేసుకుని వెళ్ళిపోవాల్సిందేగా. ఇప్పుడు ఇప్పుడు చదువు మానేసినట్టు అప్పుడు పెళ్లి మానేస్తానంటే ఊరుకుంటారా ఏమిటి? ఊరుకోరు కదూ. ఓకే. సో సినిమాలు చూస్తావా? లైట్గా చూస్తావు. ఫ్రెండ్స్ ఉన్నారా నీకు? ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? చాలా మంది ఉన్నారు. మరి వాళ్ళందరూ టచ్లో ఉన్నారా? వాళ్ళని మిస్ అవుతున్నారా? వాళ్ళు చదువుకుంటున్నారా? జాబులు చేస్తున్నారా? ఏం చేస్తున్నారు? కొంతమంది జాబ్స్ చేస్తున్నారా? ఏమి నువ్వేం మాట్లాడట్లేదు, నేనేం మాట్లాడిస్తూ ఉన్నా నేను బలవంతంగా. దివాళీకి కాల్ చేద్దాం అనుకున్నాను. బిలేటెడ్ గా హ్యాపీ దివాళి. థ్యాంక్ యూ, విష్ యూ ద సేమ్. పొంగల్కి కూడా కలవదేమో. హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ పొంగల్. ఎస్ యాక్సెప్టెడ్. థ్యాంక్ యూ, విష్ యూ ద సేమ్. ఎప్పుడు పొంగల్, ఎప్పుడు న్యూ ఇయర్. బట్ యా నీకు థ్యాంక్స్. ఏమైంది మెల్లగా సౌండ్ లో అయిపోయింది? మాటలే అంటే సౌండ్ కూడా వస్తలేదు ఇప్పుడు. ఫస్ట్ టైం కదా. ఫస్ట్ టైం కలిసిందనా? లేకపోతే మాటల కారువేనా? వంటలు వచ్చా నీకు? రాదు, అమ్మ చేస్తుంది. నువ్వు తింటావు కూర్చొని? అసలు ఏమి రావా? లైట్ గా కొన్ని ఫ్రైలు వచ్చు. లైట్ గా కొన్ని ఫ్రైలు అంటే ఎట్లా? లైట్ గా అంటే ఎట్లా? దండకాయ ఫ్రై, ఆలు ఫ్రై. ఏముంటుంది అందులో? ఉప్పు కారం చల్లడమేగా. అవును. సరే ప్రశ్న అడుగుతున్నాను. నువ్వు చదివిన చదవంతా ఒకసారి ఒక దగ్గర మూట కట్టి చెప్పు. ఏ లాఫింగ్ గ్యాస్, నవ్వు పుట్టించే వాయువు అన్నమాట. దేంతో తయారు చేస్తారు? దేంతో వస్తుంది? నైట్రిక్ ఆక్సైడ్, నైట్రోజన్ పెరాక్సైడ్, నైట్రస్ ఆక్సైడ్. ఎస్, ఏమైనా కన్ఫ్యూజన్ ఉంటే ఒకటికి రెండు సార్లు టీవీ ఫైవ్ స్క్రీన్ మీద కనిపిస్తున్న మూడు ప్రశ్నలు, ఐ మీన్ మూడు సమాధానాలు జాగ్రత్తగా చదువుకో. అండ్ క్వశ్చన్ కూడా నువ్వు కొంచెం గట్టిగా మాట్లాడాలి పిల్ల. తేజస్వి అన్నావా తేజస్విని అన్నావా? తేజస్విని, తేజస్వి కూడా. రెండు నీ పేర్లేనా? ఓకే. సో యా ఆలోచిస్తున్నాను. యా టేక్ యువర్ ఓన్ టైం, నాకు తొందర ఏం లేదు. ఐ హ్యావ్ టూ మోర్ మినిట్స్ టు టాక్ టు యూ, సో దట్స్ ఫైన్ విత్ మీ. చదవనా? హలో. నైట్రిక్ ఆక్సైడ్ అనుకుంటున్నాను. ఏబిసి రూపంలో చెప్పు. అన్ని దగ్గర దగ్గర ఉన్నాయి కదా, మళ్ళీ అనవసరంగా నువ్వు, నేను తప్పు వింటే నువ్వు గిఫ్ట్ మిస్ అయ్యే. ఏ మళ్ళీ మొత్తానికే పోయింది పోనీ వాల్యూమ్. ఆప్షన్ ఏ అనుకుంటున్నా? ఆప్షన్ ఏ నైట్రిక్ ఆక్సైడ్ అంటున్నావా? నైట్రిక్ ఆక్సైడ్ కాదు. ఇంత స్ట్రెస్ చేసి ఎందుకు చెప్తున్నానో ఆలోచించు. నైట్రిక్ ఆక్సైడ్ కాదు. నైట్రిక్ ఆక్సైడ్ కాదు. నైట్రోజన్ పెరాక్సైడా, నైట్రస్ ఆక్సైడా చెప్పు.
సిలో ఉంది కదా ఆన్సర్. కళ్ళు తెరిపించావుగా నావి. కొంచెం క్లూ. నేను ఇప్పటికి 3 సార్లు నీకు మంచి క్లూ ఇచ్చా, నువ్వు చెప్పిన సమాధానాన్ని అన్నిసార్లు నొక్కి వక్కాడించాను. అయితే ఆప్షన్ సి నైట్రస్ ఆక్సైడ్. ఆప్షన్ సియా? నైట్రస్ ఆక్సైడ్. నైట్రస్ ఆక్సైడా? నువ్వు నైట్రిక్ ఆక్సైడ్ అన్నావు, నేను కాదన్నాను. 1-2 సార్లు గట్టిగా చెప్పాను, ఎందుకంటే నువ్వు నైట్రస్ ఆక్సైడ్ అని చెప్పాలని. ఫైనల్ నువ్వు చెప్పనే చెప్పేశావు. యూ ఉమెన్ వేర్ వారి టాప్ కూడా గెలుచుకున్నావు. మెనీ కంగ్రాచ్యులేషన్స్. నెక్స్ట్ కాలర్, హలో. क्या हुआ, वो क्यों हुआ, वो कैसे हुआ, लाइन कट हो गया. ఓ, మీరెవరో నాతో మాట్లాడే టైంకి కనీసం మీ పేరు కూడా తెలుసుకోలేకపోయాను. హలో అన్నానో లేదో, మీ ఫోన్ లైన్ కట్ అయిపోయింది, అది సిగ్నల్ ప్రాబ్లమా బ్యాలెన్స్ ప్రాబ్లమా అని మీకే తెలియాలండి. మీరెవరైనా కానీ ప్లీజ్ బెటర్ లక్ నెక్స్ట్ టైం, దయచేసి డిసప్పాయింట్ కాకండి. యూ విమెన్ వేర్ వారి ఎస్ఎంఎస్ టాప్ నేను ఇప్పుడు బ్రేక్కి వెళ్ళే ముందు ఎలాగో చూపిస్తాను, ఒకసారి ఎస్ఎంఎస్ చేసే ప్రయత్నం చేయండి. అండ్ ఎస్, మళ్ళీ 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 ట్రై చేయండి, తప్పకుండా మనం ఈసారి మాట్లాడుకుందాం. మై నెక్స్ట్ కాలర్, హలో. హలో, ఎవరు పలకించట్లేదు, ఎందు మూలన? హలో, ఎన్ని రకాలుగా పలకరించినా పలకట్లేదు విజయ్జీ. హలో, పలికారు. ఎవరు? ఫోన్ కట్టు గిఫ్ట్ పట్టు ప్రోగ్రామ్ అండి. ఏ ఫోన్ కట్టు గిఫ్ట్ పట్టు? నాలుగు చెప్తానంటే ఎంత లక్ష్మిగా తెలిసింది కాదు. ఫోన్ నాలుగు చెప్తాను చెప్పలేదండి బాబు. బాబు బాగున్నారండి చిట్టి గారు? సూపర్ ఉన్నానండి. మీరు ఏం చెప్పండి. అయ్యో నాలుగు ఫోన్ చేసి చేసి ఇచ్చుకునేది రోజు లేదండి. ఎంత లక్ష్మిగా తెలిసింది కలిపండి. ఎంత లక్కీ అంటే ఒక కాలర్ కాల్ కట్ అయిపోయి మరి మీకు కలిసిందండి బాబు. మీరు అంత ఇష్టంగా ట్రై చేస్తున్నారు కాబట్టి ఈ రోజు ఎట్లా అయినా లైన్ కలుద్దామని చెప్పి పాపం కాలర్ మరొక కాలర్ ఆవిడని హలో అని కూడా పూర్తిగా పలకరించలేదు. కట్ అయిపోయి మీకు బాగున్నాను. మీ పేరు చెప్పలేదు నాకు ఇంతకి. కామేశ్వరి చెప్పండి, మీరు మాట్లాడుతుంటే ఫ్లో బాగుంది. నాకు టెన్షన్ వస్తుందండి, మాట్లాడలేకపోతున్నానండి. ఇన్ని నెలకి వచ్చిన ఆనందంలో ఏం మాట్లాడాలో కూడా తెలుసుకోలేదండి. ఏళ్ళు అరిగిపోయి అన్నిసార్లు ఫోన్ ట్రై చేస్తామంటారు, తీరా కలిసిన తర్వాత టెన్షన్ అంటారు, మాట్లాడలేదండి. మాట్లాడడానికి ఏం కాదులేండి. చెప్పండి, ఇంకేంటండి చెప్పాలి మీరే. హలో, చెప్పండి. సో ఏం చేస్తుంటారు మీ పిల్లలు? పిల్లలు పెద్ద పాప ఏమో డిగ్రీ చదువుతుందండి, చిన్న పాప ఏమో టెన్త్ చదువుతుందండి. మీ చుట్టుపక్కల ఎవరికైనా ఇదివరకే లైన్ కలిసి గిఫ్ట్ గెలుచుకోవడం జరిగిందా? ఏంటండి, ఇంకెవరికైనా మీ చుట్టుపక్కల లైన్ కలిసిందా అంటున్నా? లేదండి, పక్కన ఎవరో లేదండి. అసలు నేనే ట్రై చేస్తున్నాను, ఎవరికి పక్కన ఎవరో చేయలేదండి. మీరు చెప్పాలి కదా, షేర్ చేసుకోవాలి కదా, టీవీ ఫై ఆడపరిచేయండి. మరి మీరు మీరు అందరికి స్ప్రెడ్ చేయాలి కదా. అంటే మనం బయటికి వెళ్ళడం తక్కువ లేదండి, మన ఇంట్లో ఉండడమే కానీ బయటకు వెళ్ళడం తక్కువ అండి. ఓకే, షాపింగ్ వెళ్తూ ఉంటారా? ఇష్టమా షాపింగ్ చేయడం అంటే? షాపింగ్స్ అంటే తక్కువ అండి. ఏమైనా కావాలంటే మా వారే తెచ్చేస్తారండి, 2-3 రకాలు తెచ్చేస్తారు, ఒకటి దాంట్లో సెలెక్ట్ చేసి తీసుకోవడం వల్లేనండి. అంతేనా? సో అందుకని మీకు మాకు కనెక్షన్ ఎక్కువ, మాతో టైం స్పెండ్ చేయడానికి ఎక్కువ టైం ఉంది మీకు. మాతో ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి ఉంది మీ దగ్గర టైం అంటున్నా. మరి సరే, ప్రశ్న అడిగినా? అడగండి. బుద్ధుడు తన తొలి బోధన చేసిన ప్రదేశం,
కపిల వస్తు, సాంచి, సారనాథ్. తప్పకుండా క్లూ ఇస్తాను. మీరు మొదటి ఛాన్స్ లో తప్పు చెప్పినప్పుడు సాంచి సాంచి కాదు. కాంచి కాదా. కపిల వస్తు, సారనాథ్. ఇది సారనాథ్. సారనాథ్, ఎస్. మీకు ఏం క్లూ ఇద్దామా నేను ఆలోచిస్తున్నాను. ఈలోగానే మీరు పుసుక్కున ఆప్షన్ సి అని చెప్పారు. మరి మీరు చెప్పింది రైటా రాంగా? ఉన్నారా టీవీ వాళ్ళు? పర్ఫెక్ట్లీ రైట్ ఆన్సర్. ఎస్, మీరు చెప్పింది రైట్ ఆన్సర్ అన్న తర్వాత మీ రియాక్షన్ కోసమే నేను వేచి చూస్తున్నాను. యు ఆర్ వెరీ హ్యాపీ. మీరు హ్యాపీ, మేము కూడా సూపర్ హ్యాపీ. కంగ్రాచ్యులేషన్స్. ఎస్, ఇవాళ చేసమే స్టాప్ చూసేసొద్దాం. ఈ డ్రెస్ కలర్ కాంబినేషన్ కనుక చూస్తే మనకి పీచ్ కలర్ ఇచ్చారు. అలానే వన్స్ డ్రెస్ నెక్ కనుక మనం చూస్తే మనకి రౌండ్ నెక్ ఇచ్చి దానికి ఒక నెట్టెడ్ క్లాత్ అనేది ఇచ్చారు. ఆ నెట్టెడ్ క్లాత్ కూడా ప్లెయిన్గా లేకుండా మనకి దాని మీద చిన్న చిన్నగా మెరిసేలాగా ఇచ్చారు. అండ్ దీని మీద ఉన్న వర్క్ చూస్తే కనుక మనకి పైపింగ్ వర్క్ అనేది ఇచ్చారు. వన్స్ వర్క్ చూస్తే మనకి ఇక్కడ పీచ్ కలర్తోనే టజిల్స్ అనేవి ఇచ్చారు సేమ్ పైపింగ్లో. అలానే మనకి ఇక్కడ హ్యాండ్స్కి ఎడ్జెస్ కూడా ప్లెయిన్గా ఉండకుండా నీట్గా ఒక జిగ్జాగ్ ప్యాటర్న్లో బాక్సెస్ వర్క్ ఇచ్చారు. అలానే నెక్ కింద కూడా సేమ్ మోడల్లో మనకి మిడిల్ ప్యాటర్న్ ఇచ్చారు. అండ్ వన్స్ ఈ మిడిల్ ప్యాటర్న్ కింద చూస్తే మనకి ఇక్కడ ఏదైతే డిజైన్ ఇచ్చారో అదే మోడల్లో ఒక డిజైన్ అనేది ఇచ్చారు. మనకి దుప్పట్టా నెట్టెడ్ దుప్పట్టా ఇచ్చారు. అలానే వన్స్ కలర్ చూస్తే మనకి క్రీమ్ కలర్ ఇచ్చారు. దీని మీద మనకి మొత్తం హెవీ వర్క్ అనేది ఇచ్చారండి. యూ ఉమెన్ వేర్ వారి ఫోన్ కొట్టు గిఫ్ట్ పట్టు పవర్డ్ బై న్యూస్ అండ్ గోల్డ్ హబల్ హెయిర్ ఆయిల్. లో మనం బ్రేక్ కి వెళ్లే ముందు సెకండ్ రౌండ్ ఫినిష్ చేసుకున్నాము. ఎస్, థర్డ్ రౌండ్ లోకి డెఫినెట్ గా ఎంటర్ అవుదాము అన్నట్టు మీ అందరికి చెప్పడం మర్చిపోయాను. ఇప్పుడు స్నేహిత కార్యక్రమాన్ని ఫేస్బుక్ లో కూడా చూడొచ్చు. ఆహా, ఫోన్లు ఎక్కడ పడితే అక్కడ చేతిలో ఉంటే, ఫోన్ ఉన్న చోట ఇవాళ రేపు ఇంటర్నెట్ కనెక్షన్ లేకుండా ఉంటుందా? సో త్రూ ఫేస్బుక్ కూడా మీరు నాకు కాల్ చేయొచ్చు, నేను మీతో మాట్లాడతాను. అండ్ ఎస్, మీకు కూడా అందమైన గిఫ్ట్స్ సెండ్ చేయడం జరుగుతుంది ఫేస్బుక్ కాలర్స్ కి కూడా. సో స్క్రోల్ అవుతున్న నంబర్స్ పైన ఫేస్బుక్ లో చూస్తున్న మీరు కాల్ చేయొచ్చు, మాతో మాట్లాడొచ్చు. స్నేహిత కార్యక్రమంలో ఆట కూడా ఆడి యూ ఉమెన్ వేర్ వారి చక్కటి టాప్స్ ని సొంతం చేసుకోవచ్చు. రైట్ ఫ్రెండ్స్, మరి థర్డ్ సెగ్మెంట్ లోకి ఎంటర్ అయిపోదామా? సొగసు చూడతారమ్మా. హలో. హలో, హాయ్ మేడం. హాయ్, ఎవరు? నా పేరు స్వాతి అండి. ఖమ్మం నుంచి. చాలా 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 హ్యాపీగా ఉంది మేడం. అసలు ఎంత హ్యాపీగా ఉందంటే చెప్పలేము, అంత హ్యాపీగా ఉంది. అది దీపావళికే కలవాలని చాలా రోజుల నుంచి కూర్చొని చేస్తున్నాను కానీ కలవలేదు. బిలటెడ్ హ్యాపీ దీవాలి మేడం. థ్యాంక్ యూ, విష్ యు ద సేమ్. కొందరు ఇంకా దీపావళి సీజన్ లో ఉంటే, కొందరు అప్పుడే న్యూ ఇయర్ ఇంకా పొంగల్ సీజన్ లోకి వెళ్ళిపోయారు. ఆ విషెస్ కూడా వచ్చేస్తున్నాయి నాకు. అవును మేడం, ఇప్పుడు ఇంత ముందు పోకాలు వచ్చేసారు కదా, విన్నాము. మీ డ్రెస్ చాలా బాగుంది మేడం. థ్యాంక్ యూ. పాప బాబు బాగున్నారా మేడం? బాగున్నారండి, థ్యాంక్స్ అగైన్. మన టీవీ వాళ్ళందరికి కూడా థ్యాంక్స్ చెప్పండి మేడం, మా కాల్ రిసీవ్ చేస్తున్నందుకు. అసలు రింగ్ అవుతుంటే రింగ్ అవుతుందా లేకపోతే నాకు అనిపిస్తుందా అని ఇందులో వస్తుంది కదా మేడం, రింగ్ అవునట్టు. అవునా మేడం? ఓకే, సో డెఫినెట్ గా ఈ రోజు ఎప్పటికీ మీ లైఫ్ లో గుర్తుండిపోతుంది. పెళ్లి రోజు శుభాకాంక్షలు మీకు అడ్వాన్స్ గా. థ్యాంక్ యూ మేడం. రేపు మ్యారేజ్ డే అనగా ఇవాళ రేపు అన్న కలిస్తే లైఫ్ కూడా అప్పుడు గుర్తుంటది కదా అనుకున్నా మేడం. చక్కన కలిసింది మేడం, వెరీ నైస్. మా వారికి ఇప్పుడే ఇక ఫోన్ చేద్దాము, ఇది అయిపోయిన తర్వాత అనుకున్నాం మేడం. అయిపోయిన తర్వాత ముందు చేస్తానన్నా పాప ఆయన చూసేవారు కదా, ఇప్పుడు త్రూ ఫేస్బుక్ కూడా మమ్మల్ని చూడొచ్చు. ఏమంటారు? తెలియదు మేడం, కలుస్తుంది అనుకోలేదు. రేపు ఇవాళ రేపు మొన్నటి నుంచి బాగా టైం కాక నుంచి ట్రై చేస్తున్నాం మేడం.
దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? ఎక్కడ కూడా రిలాక్స్ అవ్వకుండా ఈ గంట సేపు టకటక ఫోన్ లైన్ కలుపుతూనే ఉంటే ఎప్పుడో ఒకసారి కనెక్ట్ అయిపోతుంది. అవునవును అవును, నేను ఒక వారం రోజులు చదివి చేస్తున్నా మేడం, ఇంకా రేపు అనగా ఇవాళ కలడం ఇంకా చాలా గుర్తుండిపోయింది మేడం. రైట్, సో సొగసు చూడతారమ్మ రౌండ్ లో ఈ రోజు మీకోసం యూ విమెన్ వేర్ వారి టాప్ రెడీగా ఉంది, చూద్దామా? ఓకే మేడం, చూడండి. ఇప్పుడు మనం చూస్తున్న డ్రెస్ కలర్ కాంబినేషన్ కనుక చూస్తే మనకి గ్రీన్ కలర్ లో ఇచ్చారు, ఇది టోటలీ ఫ్లోరల్ లెంత్ డ్రెస్. వన్స్ ఈ నెక్ కనుక చూస్తే మనకి గోల్డ్ కలర్ పైపింగ్ తో ఇచ్చారు రౌండ్ నెక్, అండ్ దాని కింద కూడా మనకి టోటల్లీ ఒక డిజైన్ అనేది ఇచ్చారు నెక్ ని హైలైట్ చేసేలాగా, అది కూడా మనకి యాంటిక్ డిజైన్ అనమాట. వన్స్ ఈ యాంటిక్ డిజైన్ చూస్తే మనకి ఇక్కడ స్టోన్ వర్క్ అలానే పైపింగ్ వర్క్, గోల్డ్ కలర్ థ్రెడ్ తో వర్క్, అండ్ మనకు వచ్చేసి ఆరెంజ్ కలర్ థ్రెడ్ తో కూడా వర్క్ ఇచ్చారు. ఇలా ఒక నీట్ గా ఒక ప్యాటర్న్ అనేది ఇచ్చారండి, అండ్ ఇది మొత్తం కూడా మనకి ప్లెయిన్ గా ఇచ్చి ఇందులో కూడా మనకి చిన్న చిన్న జిగ్జాగ్ లైన్స్ లాగా మనకి కనిపిస్తాయి. ఇది మొత్తం అంబ్రెల్లా కట్ అనమాట. అండ్ మనకి పీచ్ కలర్ కాంబినేషన్ లో మనకి దుప్పటా అనేది ఇచ్చారు, ఈ దుప్పటా కూడా ప్లెయిన్ గా లేకుండా టోటల్లీ జరీ వర్క్ తో ఇచ్చారు. అండ్ వన్స్ ఎడ్జ్ చూస్తే మనకి ఒక ఫ్లోరల్ వర్క్ అనేది కనిపిస్తుంది, లైక్ లోటస్ ఫ్లవర్స్ లాగా కనిపిస్తాయి. చూసారా? చూసాం మేడం. డ్రెస్సెస్ వేసుకునే అలవాటు ఉందా? తక్కువ మేడం. మరి తక్కువ అంటే ఉంది, ఎప్పుడో అప్పుడు వేసుకుంటారు. అవును మేడం. సో పెళ్లి రోజు సందర్భంగా మేము మీకు పంపిస్తున్న టాప్ ని యూ ఉమెన్ వేర్ వారిది డెఫినెట్ గా వేస్తారు కదూ? ఖచ్చితంగా వేసుకుంటారు మేడం. ఓకే, హా మరి మనం చూసొచ్చింది ఇప్పుడు కాటన్ డ్రెస్సా, పట్టు చురిదారా, సాఫ్ట్ సిల్క్ పార్టీ వేర్ డ్రెస్సా? మీరే కొంచెం క్లూ ఇవ్వండి మేడం. డెఫినెట్ గా మీరు తప్ప చెప్తున్నారా? ఇప్పుడు క్లూ అడుగుతారు అప్పుడే. ఆప్షన్ సి అనుకుంటున్నా మేడం. ఆప్షన్ సి, సాఫ్ట్ సిల్క్ పార్టీ వేరా? ఇంత కరెక్ట్ గా చెప్పిన తర్వాత క్లూలు ఎందుకు మీకు దండగా? కంగ్రాచులేషన్స్. ఎస్, యూ ఉమెన్ వేర్ వర్ టాప్. యూ ఆర్ వెల్కమ్, కంగ్రాచులేషన్స్ అండ్ అడ్వాన్స్ గా పెళ్లి రోజు శుభాకాంక్షలు. ఎస్, మై నెక్స్ట్ కాలర్ ప్లీజ్. హలో. హలో అండి. హాయ్. ఎవరు? నేను లతని మాట్లాడుతున్నానండి. మీ వాయిస్ నాకు అందట్లేదా? హలో, నేను లతని అండి, పెట్టానండి అమ్మ నుంచి గ్రామం. మీరు ఏదో అంటున్నారు కానీ ఏమంటున్నారు? హలో, నేను లతని మాట్లాడుతున్నా, మాది పెట్టానండి అమ్మ. తెలియే కదా మీరు మాట్లాడుతుంది. హలో. ఈ హలో ఒక్కడ వినిపిస్తుంది గట్టిగా, ఆ తర్వాత ఏం మింగేస్తున్నారు? తినలే, తిన్నది అరగలే, అరిగింది ఎనర్జీలో కన్వర్ట్ కాలే. ఇంకా సరే, ఏంటంటే ఇప్పుడు విశేషాలు ఏం చేస్తుంటారు మీరు? ఇంట్లో టైలరింగ్ చేస్తుంటానండి. ఇంట్లో టైలరింగ్ చేస్తుంటారు, పెళ్లి అయినట్ట కానట్ట తెలుసులే. హలో, మిమ్మల్ని పెళ్లి అయినట్ట కానట్ట అంటున్నా? ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారా? అవునండి. సో టైలరింగ్ అంటే షాప్ ఉందా మీకు? ఏం లేదండి, ఇంట్లో చేస్తుంటా. మీకోసం మీరేనా? లేదండి, బయట వాళ్ళకి కూడా కుడతారా? అవునండి. సరే, మీకోసం యూ ఉమెన్ వేర్ వారు చూపించబోయే డ్రెస్ టాప్ ఏమిటా చూసండి. ఈ డ్రెస్ కలర్ కాంబినేషన్ కనుక మనం చూస్తే గ్రే కలర్ లో ఇచ్చారు, అండ్ ఇది టోటలీ ఫ్లోరల్ లెంత్ డ్రెస్ అండి, మనకి అంబ్రెల్లా కట్ తో వచ్చింది ఈ డ్రెస్. అండ్ వన్స్ నెక్ ప్యాటర్న్ కనుక మనకి చూసుకుంటే రౌండ్ నెక్ ఇచ్చి దానికి నెక్లెస్ మోడల్లో మనకి డిజైన్ అనేది ఇచ్చారు, ఇది టోటల్లీ ఒక స్టోన్ వర్క్ ఇచ్చారు, పైపింగ్ వర్క్ ఇచ్చారు, అలానే ఎల్లో కలర్ బీడ్స్తో వర్క్ ఇచ్చారు. అండ్ వన్స్ మనం దుప్పట్టా కనుక చూస్తే మనకి టోటల్లీ ఫ్లవర్స్తో జరీ వర్క్ అనేది ఇచ్చారు, ఇందులో కూడా ఈ ఫ్లవర్స్లో మనకి గ్రే కలర్ ఇచ్చారు డ్రెస్ ఏదైతే కలర్లో ఉందో. అండ్ మనకి బాటమ్ పార్ట్లో కూడా ఇది మనకి ప్లెయిన్గా అనిపించకుండా ఒక లైన్ గ్రే కలర్లో లైన్స్ అనేవి మనకి కనిపిస్తూ ఉంటాయి.
వావ్ నైస్ కలర్ కాంబినేషన్, యాక్చువల్లీ సూపర్ గా ఉంది కాంబినేషన్ కదా. అవునండి. మీకు ఏ కలర్ ఇష్టం? పింక్ అంటే ఇష్టం. పింక్ అంటే ఇష్టం. డ్రెస్సెస్ వేసుకుంటారా? లేదండి, శారీ. శారీస్ వేసుకుంటారు. కుట్టడం వచ్చా డ్రెస్సెస్? వచ్చండి, కానీ వేసుకో. ఓకే, అన్ని రకాలు కుట్టగలుగుతారా? కుడతామండి. ఓకే రైట్. సో మనం చూసొచ్చింది టసర్ సిల్క్ చుడిదార్, ఫ్లోర్ లెంగ్త్ డ్రెస్, లాంగ్ ఫ్రాక్. అవునండి. ఏంటి అవును, ఈ మూడిట్లో ఏది రైట్ అని అడుగుతున్నాను నేను. అంటే ఆప్షన్స్ ఇస్తారా? ఎస్, వస్తాయి, టీవీ 5 స్క్రీన్ మీద కూడా వస్తాయి. టసర్ సిల్క్ చుడిదార్, ఫ్లోర్ లెంగ్త్ డ్రెస్, లాంగ్ ఫ్రాక్. లాంగ్ ఫ్రాకా? హలో హలో హలో, ఆప్షన్ సి అన్నావా? అంటున్నా. నువ్వు ఆప్షన్ సిఏ కదా చెప్పింది, అవునా కాదా ఫస్ట్ అది చెప్పు నాకు. అది రాంగ్ ఆన్సర్. ఇప్పుడు ఇప్పుడు కంగారు వాడు. టసర్ సిల్క్ చుడిదారా, ఫ్లోర్ లెంత్ డ్రెస్సా? బియా? హలో, కొంచెం క్లూ ఇస్తారా? బి అన్నావు, క్లూ అన్నావు. క్లూ కావాలా, నీ ఆప్షన్ పరిగణలోకి తీసుకోవాలా, నువ్వే చెప్పు. కొంచెం క్లూ కావాలండి. ఓకే, క్లూ ఫ్లోర్ లెంత్ డ్రెస్ అంటే నేను వేసుకునే టైపు. ఇక టసర్ సిల్క్ చుడిదార్ అంటే చున్నీ ఉన్న డ్రెస్ కదా చుడిదార్ అంటే. సో మనం ఏ రకం చూసొచ్చాము? దాన్ని బట్టి ఏ ఆప్షన్ చెప్పాలి నువ్వు? ఇంత విడమర్చి చెప్పాలా నువ్వు? నువ్వు నువ్వు గెలుచుకోవాలంటే నేను నేను ఎంత కష్టపడాలా? కొంచెం కొంచెమో చాలను, భయపడుతూ భయపడుతూ గెలుచుకున్నావు. కాదు కాదు, గెలిపించాను, నెట్టాను నిన్ను గెలుపు వైపు. కంగ్రాచ్యులేషన్స్. ఎస్ ఫ్రెండ్స్, వింటున్నారు కదా ఈ గుడ్ న్యూస్. త్రూ ఫేస్బుక్ కూడా మీరు నాతో మాట్లాడొచ్చు, కాల్ చేసి ఫేస్బుక్ ద్వారా కూడా మీరు కాల్ చేయొచ్చు అనమాట. సో ఫోన్ ఉందంటే అందులో వైఫై ఉండాల్సిందే ఇవ్వాలి రేపు. సో ఫోన్ ఎక్కడుంటే అక్కడ స్నేహిత 223 వచ్చేస్తుంది. త్రూ ఫేస్బుక్ కూడా మీరు మాతో మాట్లాడవచ్చు. మీకు కూడా గిఫ్ట్స్ ఉంటాయి, మీకు కూడా సేమ్ గేమ్సే ఉంటాయి అనమాట. ఎస్, మనం ఫైనల్ రౌండ్లోకి ఎంటర్ అయిపోదాం. అయితే ఇప్పుడు చెప్పుకోండి, చూద్దాం. హలో హలో, సమ్హౌ మీరు కూడా కనెక్ట్ అయ్యి మళ్ళీ డిస్కనెక్ట్ అయ్యారు. బెటర్ లక్ నెక్స్ట్ టైం అండి, డోంట్ గెట్ డిసప్పాయింటెడ్. ఎస్ఎంఎస్ తప్పకుండా చేయండి, నేను నెక్స్ట్ కాలర్కి వెల్కమ్ చెప్తాను. హలో హలో హలో, హాయ్. హాయ్, ఎవరు? కోటీశ్వరి గారు. ముందు టీవీ వాల్యూమ్ ఎట్లా పెట్టాలి? ఎక్కువ టైం పాస్ చేసే టైం మన దగ్గర లేదు. ఆ ఇప్పుడు మంచిగా ఉన్న 2 నిమిషాలు మంచి మాట్లాడుకొని గిఫ్ట్ గెలుచుకుందాం, సరే? యా, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? చంద్రగిరి మేడం, తిరుపతి. రైట్, ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. టీవీ 5 రెగ్యులర్ గా చూస్తారు కదా? మరి మీకోసం ఈ రోజు 4th రౌండ్ లో రాబోయే క్లిప్పింగ్ ఒకసారి చూసి రండి. చూసారా? ఇంకా వస్తుందా? అయిపోయిందా ప్రశ్న? అడగనా? యా, ఈ మూవీ పేరు ఏంటి? జనతా గ్యారేజ్, టెంపర్, సింహాద్రి. జనతా గ్యారేజ్ ఇస్ పర్ఫెక్ట్లీ రైట్ ఆన్సర్. కంగ్రాచ్యులేషన్స్. లాస్ట్ లక్కీ కాలర్ ఆఫ్ ది డే. హలో
హలో హలో అండి. హాయ్, ఎవరు? హాయ్ అండి, నా పేరు నిఖిత. నిఖిత, ఎక్కడి నుంచి? ఏం చేస్తుంటావు? ఇంట్లోనే ఉంటా. ఏమైంది నిఖిత, అంత సైలెంట్ గా, అంత భయంగా మాట్లాడుతున్నావు? ఫస్ట్ టైం కాల్ చేసానండి. అందుకే కాల్ ట్రై చేయడమే ఫస్ట్ టైమా, కాల్ కలవడం ఫస్ట్ టైమా? ట్రై చేయడం కూడా ఫస్ట్ టైం. ట్రై చేయడం కూడా ఫస్ట్ టైం. వావ్, సూపర్. ఫస్ట్ టైం కే కలిసిపోయిందా నీకు నిఖిత? అవును. ఎంత లక్కీయో నువ్వు నిఖిత. రైట్ నౌ నీకోసం క్లిప్పింగ్ ఒకటి చూపిస్తాను, చూసిరా. ఆ తర్వాత టీవీ వాల్యూమ్ డెఫినెట్ గా మీ ఇంట్లో పెట్టు, ప్లీజ్ వాచ్. యా, చూసారా? అయిపోయాక చెప్పా. హలో, చూసావా? ఏం చేస్తుంటా? నన్ను ఇంట్లోనే ఉంటాను. ఇంట్లోనే అంటే చదువు అయిపోయిందా, లేకపోతే హౌస్ వైఫా, లేకపోతే? టీవీ ఫైవ్ రెగ్యులర్ గా చూస్తావు కదా. యా, క్వశ్చన్ అడిగనా? భానుప్రియ చిరంజీవితో తనను ఏమని పిలుస్తారు అని చెప్పింది. కోకాపెట్ ఆంటీ, మంగళగిరి పిన్ని, శకుంతల పిన్ని. ఏమైంది ఇంత సైలెంట్ గా ఉన్నాయండి? అది నీ తప్పు. నేను క్లో ఇవ్వరా? నేను క్లిప్పింగ్ చూపించే ముందే క్లియర్ గా చూసి విని రమ్మని చెప్పానా? ఫస్ట్ ఛాన్స్, ఫస్ట్ ఛాన్స్ నీదే బేబీ. నువ్వు తప్పు చెప్తే అప్పుడు నేను క్లూ ఇస్తా. మంగళగిరి పిన్ని. మంగళగిరి పిన్నియా? ఆప్షన్ బియా? నీ అదృష్టం పో, గెలుచుకున్నావు. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. యూ వెల్కమ్. హే, త్రూ ఫేస్బుక్ కూడా మాకు ఎస్ఎంఎస్ చేయొచ్చు. యాజ్ యూజువల్గా లైవ్ అక్కడ పోస్ట్ అవుతుంది కాబట్టి మీరు కాల్ చేయొచ్చు, ఎస్ఎంఎస్ చేయొచ్చు, అండ్ మీరు కూడా మాతో మాట్లాడచ్చు. చక్కగా గిఫ్ట్స్ని మీ సొంతం చేసుకోవచ్చు. రైట్ నౌ మనం చూసేసొద్దాం ఫ్రెండ్స్ నిన్నటి ఎస్ఎంఎస్ వినర్స్ని. నిన్నటి ఎస్ఎంఎస్ విన్నర్స్ ప్రియాంక, తిరుపతి, కమల, హనుమకొండ. కంగ్రాచులేషన్స్, చెరొక అందమైన గిఫ్ట్ని గెలుచుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఎస్ఎంఎస్ చేసినందుకు. రైట్ ఫ్రెండ్స్, మళ్ళీ మనం రేపు కలుసుకుందాం. అంతవరకు బాయ్. గిఫ్ట్ స్పాన్సర్డ్ బై యూ ఉమెన్స్ వేర్, అల్వాల్, బోయిన్పల్లి, బోడుప్పల్, నిజాంపేట్. ఫోన్ 9393800900.